अंदर की नमस्कार अंडी कार्यक्रम अंत चाला एमोशनल जरिगिंदी अंटे प्राणान कापाडडानिकी एंत मंदी ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఎంత కష్టపడి ఇంత చేస్తున్నారు ఇదంతా మనకు అసలు తెలియదు మనకు అసలు ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలియదు అని నాకు రకరకాల విషయాలన్నీ మైండ్లో తిరిగి చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. పోలీస్ అంటే ముందు నాకున్న అపోహ ఏంటంటే పోలీస్ అంటే ఏదో క్రైమ్ జరిగితే అప్పుడు వస్తారు ఆ క్రైమ్ సాల్వ్ చేయడానికి వచ్చి వెళ్ళిపోతారు అనుకున్నాను తప్ప నిజంగా రక్షక భటులు అంటారు కదండి ఒక సొసైటీకి ఇంత రక్షణ కల్పిస్తున్నారా అన్నది నాకు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా నాకు తెలిసి ఇప్పుడు అందరూ చెప్పారండి సజ్జనార్ గారు వారి టీం అంతా ఏమేం చేస్తున్నారని. ఇదేది కూడా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ డ్యూటీలో భాగం కాదు ఇది. కానీ నిజంగా సొసైటీకి రక్షణ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు కరోనా టైంలోనే కాదండి, ఇంతకు ముందు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ అవేర్నెస్ క్యాంప్స్ కానీ సొసైటీకి ఏదైనా కావాలంటే డైరెక్ట్గా ఒకళ్ళు చేయడం కాదని చెప్పి ఒక ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి వాలంటీర్స్ని తీసుకొచ్చి సెలబ్రిటీస్ని తీసుకొచ్చి పోలీస్ సహాయం చేసి జనాలకు సహాయం చేయడం అన్నది ఈ ఈ పద్ధతిని సజ్జనార్ గారు ఇంతకు ముందు నుంచి పాటిస్తున్నారు, ఇంతకు ముందు కూడా చేశారు. ఇప్పుడు ఈ కరోనా టైంలో ఇంకా ఎక్కువగా చేస్తున్నారు. ఇదంతా వాళ్ళ డ్యూటీలో భాగం కాదు, బట్ రక్షక భటులు రక్షక భటుణ్ణి అని ఆయన ఫీల్ అయ్యి ఇది కంప్లీట్గా నేను చేయాలని చెప్పి ఆయన చేస్తున్నారు. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఫర్ డూయింగ్ ఆల్ దిస్ ఫర్ ద సొసైటీ. ఇది చిన్న విషయం కాదండి, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అంటే ఏదో ఒకసారి వచ్చేసి ఒక ప్లాస్మా డొనేషన్ కార్యక్రమం ఒకటి నిర్వహించేసి కొన్ని ఫోటోలు దిగి వెళ్ళిపోవడం కాదు ఆయన చేస్తున్నది. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం, అందులో కొంతమంది వాలంటీర్స్ని తీసుకురావడం, ఆ వాలంటీర్స్ కోవిడ్ తగ్గిన పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయడం, డొనేట్ చేయమంటాం, అక్కడితో ఆగకుండా ఎవరికన్నా అవసరమైతే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అంటాం, వాళ్ళందరికీ ఇదిగో ఇక్కడ ప్లాస్మా ఉందని చెప్పడం, హాస్పిటల్స్తో అనుసంధానం చేయడం, వాళ్ళ రికవరీగా చేయడం. దిస్ ఇస్ ఒక పెద్ద కార్యక్రమం. దీన్ని అంతటినీ అసలు ఇలా ఆలోచించి ఇలా చేయాలి అని అనుకోవడం, దాన్ని చేయగలగడం, ఒకళ్ళిద్దరు పేషెంట్స్తో డోనర్స్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ఇందాక చెప్తున్నారు 70 మంది, రోజుకి 70 మంది వచ్చి లెవెల్కి తీసుకురావడం ఈజ్ రియల్లీ రియల్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ అండ్ ఆల్ యువర్ టీమ్. అండ్ డోనర్స్ ఒక ముగ్గురు ఇప్పుడు వచ్చి మాట్లాడడం జరిగింది, అందరూ ఆబ్వియస్లీ మాట్లాడలేరు. ముగ్గురు వచ్చి మాట్లాడుతుంటే ఒక్కొక్కళ్ళు చెప్తుంటే యువర్ రియల్ హీరోస్, యువర్ వారియర్స్, యువర్ హీరోస్ అంటే రోజు మేము చాలామంది హీరోలు చూస్తూ ఉంటాం, బట్ డైరెక్ట్గా ప్రజల నుంచి వచ్చిన హీరోలను చూస్తుంటే చాలా గర్వంగా అనిపించింది, చాలా ప్రౌడ్గా అనిపించింది. హోప్ఫుల్లీ నాకు కూడా త్వరగా ఇమ్యూనిటీ డెవలప్ అయితే, ఇఫ్ ఐజీజీ కౌంట్ పెరిగితే తగ్గిన తర్వాత 3 వీక్స్ తర్వాత టెస్ట్ చేస్తాను, వీఆర్ ఎలిజిబుల్ టు డొనేట్ అని చెప్పారు. వస్తే నేను కూడా మీతో పాటు జాయిన్ అవుతాను. ఐ విల్ ఆల్సో బి అ వారియర్ అలాంగ్ విత్ యూ.